తెలంగాణ రాజకీయం రోజురోజుకు అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలతో పెద్ద ఎత్తున రంజుగా ఆసక్తికరంగా రకరకాలుగా రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఇప్పటికే రెండు దఫాలుగా అధికారం చేపట్టిన పరిస్థితుల్లో మూడోసారి కేసీఆర్ అధికారం చేపట్టకూడదనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కొరకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఇంతలా అధికార దాహం దిశగా పావులు కదిపే పరిస్థితులు మునుపెన్నడూ నెలకొనలేదు. అయితే ప్రస్తుతం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయనే దానిపై పలు రకాల సర్వేలు ఇప్పటికే ప్రచారంలో జోరుగా ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం ఎంతగా సర్వేలు ప్రచారంలో ఉన్నా ఎన్నికల ముందు ఉండేంతలా ఇప్పుడు వాటిని ప్రజలు అంతగా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగానే ఈ సర్వేలు వెలువడుతున్నాయి. దీని ఆధారంగా ఇంకా బలమైన వ్యూహాలు రాజకీయ పార్టీలు రచిస్తాయి. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తమకు అనుకూలంగా ఉన్న మీడియా ఉంది. అలా ఉండడంతో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు వస్తాయని సర్వేలలో తెలుపుతూ పరోక్షంగా అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలలో ఆదరణ లేదనే విషయాన్ని తెలుపుతున్నారు. ప్రజలను ఈ తరహా సర్వేలు పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి నిర్ణయం మార్చుకునేలా చేసేంత పరిస్థితి ఉండదు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.